నిర్గమకాండం 31 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను చూడుము నేను యూదా గోత్రములో హూరు మనవుడను ఊరి కుమారుడనైన బెసలేలు అను పేరు గలవానని పిలిచితిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకమును సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుడు దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. ఈ మాటలు వింటుంటే మనకేమనిపిస్తుందంటే దేవుడు తన పనులను తనకిష్టమైన వారి చేత చేయించుకుంటాడు. మనం కూడా కొన్ని పనులు మనకిష్టమైన వారి చేతే మనం జరిగించుకుంటాం. నమ్మకమైన వాళ్ళు, మంచివాళ్ళు, ఉత్తములు, అబద్ధమాడని వాళ్ళు, అలాంటి వాళ్ళతోని ఉత్తమమైన కార్యక్రమాలన్నీ చేయించుకుంటాం. మన ఇష్టం అది, వాళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అని అనుకుంటాం. దేవుడు కూడా తన పని, తను ఉండే గుడారం మందసం, తానుండే చోటును అలంకరించుకోవటానికి తన ఇష్ట ప్రకారంగా అలంకారం జరిగించటానికి ఎవరినైతే పిలిచాడో ఆ వ్యక్తికి ఆ జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఐదవ వచనంలో చివరికి వచ్చేసరికి వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అనంత చూడండి. అక్కడ దేవుడు తనకిష్టమైన వారి చేత తనకిష్టమైన పని, దేవుడు తనకు నచ్చినట్టుగా తనకిష్టం వచ్చినట్టుగా పని చేయాలి అంటే తన ఇష్టాన్ని ఎవరి చేత చేయించుకుంటాడో పరలోకపు తండ్రి ఆ వ్యక్తికే ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అంటున్నాడు. అక్కడ మీరు చేసే దేవుని పనులు లోని ఆంతర్యాన్ని మీరు ఒకవేళ గ్రహిస్తే, మీరు చేసే మీ పనులలోని ఆంతర్యాన్ని మీరు గుర్తిస్తే దేవుడు మీ చేతే ఆ పని చేయించాలని కోరుకున్నాడు అని అర్థం. చాలామంది అండి దేవుని పనికి రారు. గుడికొచ్చినంతమంది దేవుని పని చేయటానికి రారు. అంటే దేవుడు వాళ్ళని ఎంపిక చెయ్యలేదు అని అర్థం. జాగ్రత్తగా వినాలి. మనం 2 కోట్ల రూపాయలతో ఆడిటోరియం, పెద్ద ఆడిటోరియం కట్టించాం సెకండ్ క్యాంపస్లో, చాలా పెద్దది, అంత ఐరనే. నిజంగా
మన పిల్లలు ఎంతో నైపుణ్యంతో ఎంతో కష్టపడి నిజంగా ఒక్కొక్క ఫ్రేము రెండు పుల్లీల మీద పైకి లాగుతుంటే భయమేసిందండి నాకు ఏం జరిగినా చచ్చిపోతారండి ఏం జరిగినా చచ్చిపోతారు అంత భయంకరమైన పని అది దేవుని ఏర్పాటు కనుక ఏ లోపము లేకుండా నిర్మాణం పూర్తయింది మరలా సెకండ్ టైం బిల్డింగ్ మీద మరలా భారీ ఎత్తున మళ్ళా వేశాం అంత ఐరన్ వర్కే అదే పిల్లలు మళ్ళా వచ్చి వాళ్ళు వాళ్ళే చేశారు ఆ పని వీళ్ళు ఈ పని ఎందుకు చేశారు అని మనం అనుకుంటామని దేవుడు తన పనిని చేసుకుంటూ మనం చేసింది దేవుని పనే మనం అనుభవించటానికి కాదు దేవుని పనులు జరిగించటానికి దేవుడు తనకిష్టమైన పని చేయటానికి తనకిష్టమైన వ్యక్తులకే ఇస్తాడు అందరికీ ఇవ్వడు అందుకే మనం ఈ వచనాలన్నీ చదువుతుంటే మన బుర్రలో అవి పని చేయాలి 31వ అధ్యాయంలో ప్రారంభం నుంచి నేను చదువుతాను జాగ్రత్తగా ఆలోచించండి మీరు యెహోవా మోషేతో ఇట్లనెను చూడుము నేను యూదా గోత్రములో ఊరు మనుమడును ఊరి కుమారుడనైన బెసలేలోను పేరు గలవానిని పిలిచి తిని పిలిచి తినంటే బెసలేలు నువ్వు రాని కాదండి బెసలేలు వచ్చేస్తాడు ఆ పని కోసం బెసలేలు వస్తాడు నేను ఈ పని చేస్తాను ఈ పని నాకు ఇవ్వండి అని పిలిచి తిని అన్నాడు ఎవరు పిలిస్తే వచ్చాడు దేవుడు తన ఆత్మలో కలిగించబట్టి నేను ఈ పని చెయ్యాలి అని వస్తాడు ఎందరో వెల్డర్స్ వచ్చారు మెకానిక్లు వచ్చారు షెడ్ నిర్మాణానికి ఎందరో కూలీ వాళ్ళు వచ్చారు ఎందరో మేషన్ వర్కర్స్ వచ్చారు అందరూ వెళ్ళిపోయారు పని పూర్తయిపోయింది అందరూ వెళ్ళిపోయారు ఒక్క బాబు మిగిలిపోయాడు ఆ బాబు ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు అక్కడ ఈ వైరింగ్ చేసేటప్పుడు స్లాబ్లో కొడతారు కన్నాలు పెడతారు లోపల కన్సీల్డ్ వైర్ అంటారు లోపల ఉండిపోద్ది ప్లాస్టింగ్ చేసేస్తారు కుట్టిన తర్వాత దాన్ని మళ్ళా ప్లాస్టింగ్ చేసి దాని మనం దాని మీద రంగు వేయటానికి ఒక అబ్బాయి ఉండిపోయాడు అది దేవుని నిర్ణయం మనం ఎవరో తీసుకున్న నిర్ణయం కాదు నేనే ఉండమని చెప్పలేదు బాబుని తనకు తానుగానే ఇష్టపడి నేను ఈ పనంతా పూర్తి చేసి వెళతాను అని ఉండిపోయాడు పిలవటం అంటే అదే చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ తరగతులకు రండిని పిలవలేదు మీకెవరికి పిలుపు లేదు మీకు మీరుగానే మనము వెళ్ళాలి అని అనుకున్నారే అదే దేవుని పిలుపు మనం ఈ క్లాసెస్కి వెళ్ళాలి వినాలి పాఠాలు వినాలి అందుకే మీకు మీరుగానే వచ్చి కూర్చుంటున్నారు వింటున్నారు
ఇది దేవుని సంకల్పం దేవుని ఆలోచన మీరు రావటం దేవుడు పిలవటం మీరు రావటమే దేవుడు మిమ్మల్ని పిలవటం మీరు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు मोशे इट्ले नेनु चूडुमु मोशे तो अंटुन्नाडु देवुडु चूडुमु नेनु यूदा गोत्रमुलो ऊरु मनुवुडनु ऊरी कुमारुडैन बेसलेलोनु पेरु गलवानिनि पिलिचितिनि विचित्रमैन पनुलनु कल्पिंचुटकुनु बंगारुतोनु रत्नमुलनु सानबेट्टुटकुनु బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను అన్నాడు దేవుడే మీరు చాలా మంది పనులు చేస్తూ ఉంటారు కొంతమంది హృదయపూర్వకంగా పని చేస్తుంటారు తెలిసిపోద్దండి వాళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళ పనిని మనం చూస్తుంటే వాళ్ళు హృదయపూర్వకంగా ఏదో గబగబా తుడిచేసి గబగబా తోమేసి గబగబా ఉతికేసి వెళ్ళిపోదాం అనేటటువంటి వాళ్ళు కారు వాళ్ళు హృదయపూర్వకంగా పని చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు పిలువబడిన వారు జ్ఞాన వివేకము గల ఆత్మను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అది దాని అర్థం దాన్ని వాళ్ళు పోగొట్టుకోరు వానిని దేవుని ఆత్మపూర్ణంగా చేసి ఉన్నాను మరియు ఆరవచనం నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని ఆయన యూదా గోత్రం పిలిచిన ఆయన రెండవసారి పిలిచిన ఆయన అతనికి హెల్పర్గా ఉండటానికి అసిస్టెంట్గా ఉండటానికి మరో గోత్రంలో ఉన్న వారిని పిలిచాడట దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను దేవుడు ఇచ్చిన జ్ఞానముతో జ్ఞాన హృదయాలతో ఉన్న వాళ్ళు దేవుని పనిని చేయాలి అంటే దేవుడు తన పనిని తన ఇష్టానుసారముగా చేయించుకొనుటకు తనకిష్టమైన వారిని పిలుచుకుంటాడు అనేది మనకు అర్థమైంది అంటే దేవుని మనసు మీకు అర్థం కావాలరా మన తండ్రి ఉంటాడా మన తండ్రి మనసు మనం అర్థం చేసుకోవాలి దేవునిది ఇలాంటి మనస్సా అని నీ ఒక దేవుని పని చేయలేకపోతున్నావు అనుకో ఒకవేళ ఏటో నుండి నేను దేవుని పని చేయలేకపోతున్నాను అనుకుంటావా నీకు ఇన్విటేషన్ లేదు నువ్వు దేవుని పని చేయాలనే ఆశ లేదు నీవు నీ పనులు చేసుకోవడానికి ఆశపడతావు దేవుని పనులు చేయడానికి ఆశపడం వాళ్ళు దేవునికి తెలిసిపోతారు వాళ్ళు దేవునికి తెలిసిపోతారు ఈ రోజు నేను ఇంత ఆరోగ్యంగా మీ మధ్య
మరొక రెండు నెలల్లో 73 పూర్తి చేసి 74 లకు వెళ్తాను. ఎంత పెద్ద వయసులో చూపులో గాని వినికిడిలో గాని మాటలో గాని ఏ లోపం లేకుండా ఈ రోజు మీ మధ్య నేను మాట్లాడగలుగుతున్నాను అంటే కారణం నా దేవుడు నా కొరకని కొందర్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది ఇందాకే వాళ్ళతో చెప్పాను. వాళ్ళే చేయాలి. దేవుడు తనకిష్టమైన పని తాను మెచ్చిన వాళ్ళని ఎలాగూ తెచ్చుకుని చేయించుకుంటాడో, దేవునికి ఇష్టమైన నేను ఆయన కొరకు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే ఈ ఉద్యమం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, ఇది ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలి అంటే నేను కావాలి. నేను కావాలి అనుకుంటే నా ఆరోగ్య నిమిత్తం, నా ఆహారం నిమిత్తం, నా విశ్రాంతి నిమిత్తం నాకు కొందరు కావాలి. ఆ కొందరు వారంలో ప్రతిరోజు ఒక్కొక్కరు 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 వచ్చి వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. వారిలో ఏ ఒక్కరిలోనైనా అప్పుడప్పుడు నేను అంటాను, అమ్మా చీకట పడిపోతుంది వెళ్ళిపోండి అంటాను. వాళ్ళంటారు ఈ పని అయిపోనివ్వండి డాడీ, ఈ పని అయిపోతే వెళ్తానంటారు. అది దైవ సంకల్పం అన్నాను. దానిని దైవ సంకల్పం. బైబిల్లో దీని గురించి ఒక మాట ఉంది. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 3వ వచనం 4వ అధ్యాయం 3వ వచనం, అవును నిజమైన సహకారి 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 సహాయం చేయువారు, సహాయం చేయువారు. సహకారులు అంటే సహాయం చేయువారు. అవును నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోను, నా ఇతర సహకారులందరికీ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు ఆ స్త్రీలు నాతో కలిసి ప్రయాసపడిన వారు ఆ స్త్రీలు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన కనుక సహాయం చేయండి వాళ్ళకి. ఆ సహకారులే నాకు సహాయపడుతున్నారే సహకారులు, ఆడవాళ్ళు. వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అందరూ కాదు కదా, మన సంఘంలో 500 మంది ఉన్నారు. ఐదుగురు మాత్రమే ఈ సేవలు అందిస్తారు. వాళ్ళని నేను పిలవలేదు, వాళ్ళనే నేను రమ్మనలేదు, కోరుకోలేదు. చేయటానికి ఇష్టపడుతున్నవాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వారిని చూస్తున్నాను నేను. వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నవాళ్ళు. వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. పౌలుకు తెలిసిపోయిందా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని? చూశాడా? చూశాడా?
వాళ్ళ పనులను బట్టి వాళ్ళ పేర్లు జీవగ్రంథములో ఉన్నాయని చెప్పవచ్చును. వాళ్ళ పనులు దేవుని పనులు, వాళ్ళ సొంత పనులు కాదు. దైవజనులు పనులు, పౌలు పనులు, సహోదరుల పనులు, ఎవరైతే దేవుని సేవలో నిష్ణాతులై ఉంటారో వాళ్ళు పనిలో విసుక్కోక ఎంతో హృదయపూర్వకంగా పనిచేస్తుంటారో వాళ్ళ నాకు బాగా తెలుసండి. నేను ఎప్పుడూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని నాకు తెలుసండి. అందరి పేర్లు ఉన్నాయని నేను చెప్పలేను. ఎవరైతే హృదయపూర్వకముగా దేవుని వలన పిలువబడిన వారుగా నేను ఈ పని చేస్తాను, అని ముందుకొస్తారో ఎవరు చేయకపోయినా ఆ పనిని ఒకటి రెండు సార్లు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు, వాళ్ళ బ్రతుకు కాలమంతా జరిగిస్తే అది దాని అర్థం. వాళ్ళ బ్రతుకు కాలమంతా జరిగించాలి ఆ పని. వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉంటాయి. వీళ్ళు దేవుడు పిలిచిన వాళ్ళు. దేవుడు పిలిచాడు ఇద్దరిని కూడా. బంగారు పని, ఇత్తడి పని, వెండి పని, రత్నములు సానబెట్టడం, కర్రకోసి పొదుగుట, సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను మోసేవాడని ఆ అబ్బాయిని. అదేవిధంగా నేను దానుగోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయములందరి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను. జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞాన హృదయము కలిగిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు దేవుని జ్ఞాన హృదయము కలిగిన వారిలో హృదయములో జ్ఞానము నుంచి ఉన్నాను. జ్ఞాన హృదయము కలిగిన వారి హృదయములలో జ్ఞాన హృదయము కలిగిన వారి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను అంటున్నాడు. జ్ఞాన హృదయం. జ్ఞానం ఏంటి? జ్ఞానం ఎవరు? బైబిల్ ప్రకారంగా మాట్లాడితే జ్ఞానానికి డెఫినేషన్ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనే జ్ఞానం. ఆ జ్ఞానమైన యేసు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి చెప్పినవన్నీ ముగించి దేవుడితో ఏమడుగుతున్నాడో అనేక సార్లు మీరు చదువుకున్నారు 17వ అధ్యాయం యోహాను సువార్తలో. దేవుడు పంపించాడు, వచ్చాడు భూమి మీదకి 33 సంవత్సరాలు, ఇక కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు సిలువ మీద. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రిని? 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. చేయుటకు నీవు నాకిచ్చిన పని. చేయుటకు తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని. ఇక్కడ ఎలాగా వీళ్ళు విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు, వీళ్ళది పని. ఆయనకే పనిచ్చాడు ఆత్మల రక్షణ కార్యక్రమం, ప్రాణదానం చేయటం, ప్రాణం అర్పణ చేయటం. తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. సంపూర్ణంగా ఏది విడిచిపెట్టలేదు తండ్రి, అన్ని పనులు చేసేసాను నేను.
నీకిష్టమైన పనులన్నీ నేను చేసేసాను. కనుక నాది నా కోరిక ఏంటంటే చెప్తున్నాడు, భూమి మీద నేను మహిమపరిచాను కదా నీకు ఇష్టం వచ్చినట్టుగా తండ్రి. లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, నీ యొద్ద నాకు ఈ భూలోకమే రాకముందు ఈ సృష్టి సృష్టించక ముందు నేను నీ దగ్గర ఉన్నాను కదా, అప్పుడు నాకు ఏ మహిమ ఉండేదో నీ దగ్గర. ఆ మహిమతో నన్ను, ఆ గొప్పతనముతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచు, నన్ను తీసుకువెళ్ళిపోయి అక్కడ మహిమ పరుచు. అలాగ అడిగే ధైర్యం పనిచేసే వాళ్ళకే ఉంటుందండి, పని చేయని వాళ్ళకు ఉండదు. తరగతులకు సరిగా రారు, పాఠాలు నేర్చుకోరు, ఎక్కువ ఆబ్సెంట్లు. ఒక దగ్గర మాత్రం వాళ్ళకి జ్ఞానహృదయం వచ్చేస్తుందండి. ఎక్కడంటే అందరికీ ఇచ్చి వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి, నాకెందుకు ఇవ్వలేదు అని అడుగుతారు. అది భ్రష్ట జ్ఞానం అండి, అది సాతాను వలన కలిగింది. నిజముగా దేవుణ్ణి అడిగేవాళ్ళు దేవుని చేత పిలువబడిన వారై ఉండాలి. దేవుడి ఎంపికకు నీవు ఆ పనికి తగిన దానవై తగిన వాడవై ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఆ పని చేయటానికి జ్ఞాన హృదయాన్ని ఇస్తాడు. జాన్సన్కి హార్ట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఎన్నో హార్ట్ ఆపరేషన్లు అండి, హార్ట్ ఆపరేషన్లు ఎన్నో జరిగినప్పుడు ఎంతోమంది చచ్చిపోయారు, చచ్చిపోతారు కూడా. అందుకే సంతకాలు పెట్టించుకుంటారు ముందే. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లే ముందు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా, పేషెంట్ తలుకోవాళ్ళు అని పిలిపించి మీ చేత సంతకాలు పెట్టించుకుంటారు. ఎందుకంటే చనిపోయినా మేము ప్రశ్నించము. అందులో ఉన్నవి చచ్చిపోతే చచ్చిపోవచ్చు. అప్పుడు నేను చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా, తండ్రి జాన్సన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు డాక్టర్లు. ఆ ఆపరేషన్ జరుగుతున్న కాలంలో జ్ఞాన హృదయమును ప్రసాదించును ఆయన అని అడుగుతాను డాక్టర్కి. కత్తిరలు పెట్టి కుట్టిస్తున్న వాళ్ళు ఉన్నారు, కత్తులు పెట్టి కడుపులో ఆపరేషన్ చేసి కత్తులు పెట్టి కుట్లు వేస్తున్న వాళ్ళు మనకు తెలియదు. ఇలాంటి వాళ్ళందరూ చదువుకున్నాం. దేవుడు జ్ఞాన హృదయం ఇవ్వాలి, ఈ నరాన్ని దీన్ని కనెక్ట్ చేయాలి. ఒకటి కనెక్ట్ చేయబోయి ఒకటి కనెక్ట్ చేస్తే ఏమైపోద్ది. పార్వతి వచ్చింది ఆ టైలరు, వస్తే నిలబడండి, రాలేదు. అప్పుడు రాదు, ఎప్పుడూ రాదు, క్లాసులకు రాదు. ఆమెకు దేవుడు కొడుకునిచ్చాడు, వాళ్ళ ఆయన చనిపోయాడు. ఇద్దరు డాక్టర్లు ఆ పిల్లాడికి చిన్నప్పుడు వైద్యం తీసుకున్న టైంలో ఇద్దరు డాక్టర్ల మధ్య వివాదం వచ్చి ఆ పిల్లవాడిని శాశ్వత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అప్పుడప్పుడు మీటింగ్లో వాక్యం చెప్తాడు చక్కగా, పాపం సరిగా నిలబడలేడు, చేతులు ఎత్తలేడు, చక్కగా క్లారిటీగా మాట్లాడలేడు. వైద్య శాస్త్రంలో వైద్యమే లేదు ఆ పిల్లాడి జబ్బుకి, నో మెడిసిన్స్. బ్రతికినంతకాలం మీ కళ్ళ ముందు ఉంచుకోండి,
అన్నారు డాక్టర్లు. అంతే ఆవిడకి డాక్టర్ల మధ్య వివాదం ఆ పిల్లవాడిని ఆ స్థితికి తీసుకొచ్చింది. చాలామంది డాక్టర్లు తప్పు చేసి ఎంతమందిని చంపేస్తున్నారు. అప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, దేవుడా వాడు నాకు కావాలి. ముగ్గురు నలుగురు డాక్టర్లు థియేటర్లో 5 గంటలు చేశారు ఆపరేషన్ హార్ట్ వాడికి. చిన్న హార్ట్ కదా, చిన్నది. పుట్టినప్పటి నుంచి ఒక సైడ్ నర్వస్ సిస్టమ్ పనిచేయటం లేదు, రక్తం జరగటం లేదు, రక్తం వెళ్ళటం లేదు. ఒక పార్ట్ అంతా గుండెలో 2 పార్ట్లు 2 సైడ్స్ నుంచి రక్త సరఫరా జరుగుతుంటుంది. పుట్టినప్పటి నుంచి వాడికి ఒక సైడ్ నుంచి రక్త సరఫరా జరుగుతుంది. పనిగాను ఎక్కువ చేశాడంటే ఆయాసం వచ్చేస్తుండదు వాడికి, గుండె ఆగిపోయినంత. వాడికి 19 ఏళ్ళు వచ్చినంత వరకు చెప్పలేదు. వాడిని థియేటర్లకు తీసుకెళ్లే ముందు తండ్రి వైద్యం చేస్తున్న ఆ డాక్టర్లకు మీ జ్ఞాన హృదయమును వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మానవ ఆకారాన్ని నిర్మించింది ఆయన, కనుక సిస్టంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా బుర్రలో పెడతాడు ఆయనే. ఒకవేళ డాక్టర్ తప్పు చేసేస్తున్నాడు అనుకున్నా దేవుడు ఆ డాక్టర్ని సరుద్దాడు, నో అది కాదు ఇది అని. జ్ఞాన హృదయం కనుక దేవుని పిల్లలారా, తన పని చేయించుకునేటప్పుడు పిల్లల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేసేవాడిని. కన్స్ట్రక్షన్లో 3 అంతస్తులో షెడ్ నిర్మాణం అంటే 4వ అంతస్తు పైన ఉన్నట్టు శిఖరాన్ని, అక్కడి నుంచి కిందకు చూస్తే చిన్నగా ఉంటారు మనుషులు, అక్కడ పైకెక్కి పనిచేస్తున్నారు. పిల్లలకి ఏ ప్రమాదం లేకుండా కాపాడును ఆయన అని ప్రతిరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని, మిమ్మల్ని ప్రార్థనలు చేయమనేవాడిని. మీరు కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు, కాపాడుతాడు దేవుడు, కాపాడుకుంటాడు దేవుడు తన పని. కనుక ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుల దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి పుట్టిన మనమంతా దేవునికి ఇష్టమైన పని చేయటానికి ఒకవేళ మన మనస్సు ప్రేరేపిస్తే ఆ పనిలో దిగిపోండి. దిగిపోతే దేవుడు చూసుకుంటాడు నిన్ను. నువ్వు ఏ పని చెయ్యాలో ఆ పని నీకు నిర్ణయిస్తాడు. చాలామంది అడుగుతుంటారు, ఏమండి నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి అని. మన ఇళ్ళల్లో పని కాదు, దేవుని పని. ఆరవచనంలో 31వ అధ్యాయం నిర్గమాకాండం 6వచనంలో నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ మోషే వాళ్ళు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఎందుకంటే 7వచనం ఎందుకంటే ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదనున్న కరుణాపీఠమును ఆ గుడారము ఉపకరణములన్నిటినీ బళ్ళను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూప వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళము దాని పీటను యాజక సేవ చేయునట్లు సేవావస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములు అతని కుమారులు
వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తము చేయవలెను. ఇలా నా ప్రత్యక్షపు గుడారమును దానికి పూజారిని నువ్వు తయారు చేయని అనని అహరోణ్ణి ఆయనకు యూనిఫామ్ పెట్టు. ఎక్కువగా హిందువులు హిందువులు దేవుళ్ళు వాళ్ళ పటాలు ఉన్న దగ్గరికి ఎప్పుడైనా మనం వెళితే వాళ్ళ పూజ గదిలోకి వెళితే మంచి మంచి అగరబత్తులు వెలిగిస్తారండి, మంచి సువాసన పూరితమైనవి. అక్కడ దేవుడు ఉన్నాడని వీళ్ళు ఈ రోజు చేస్తున్న ఈ ఆచారం ఉందే, వీళ్ళకు ముందు ఇస్రాయేలీలు చేసిన అర్చన ఆచారాలు అవే, వాటిని చూసే నేర్చుకున్నారు వీళ్ళంతా, ప్రపంచమంతా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. దేవుని పిల్లలారా, తన గుడారాన్ని తన మందిరాన్ని తన ఇల్లుని ఎలా కట్టాలో, వేటి వేటితో కట్టాలో అన్నిటినీ విశదీకరించి పనివాళ్ళని పంపించి మోషే అహరోనుల దగ్గరికి వాళ్ళు వచ్చి పనులన్నీ చేస్తున్నారు. దేవుని ఇల్లు చివరికి దేవుడు తన ఇల్లు తనే కట్టుకున్నాడు మనల్ని. మరి మనం ఎంత సువాసనగా ఉండాలి, మన మరణ వాసన జీవపు వాసన మంది. దేవుడు మనలో ఉన్నాడు, పాపములు చేత మనది మరణ వాసన. దేవుని పనుల చేత మన శరీరంలో దేవుని పనుల చేత జీవపు వాసన. ఏ వాసన కలిగి ఉన్నాం మనం? జీవపు వాసన కలిగి ఉన్నవాళ్ళంగా ఉండాలి. జీవపు వాసన ఆత్మలను రక్షించే జీవపు వాసన, భూతులు మాట్లాడని జీవపు వాసన, మోసము చేయని జీవపు వాసన, అబద్ధములాడని జీవపు వాసన, తప్పుడు పనులు చేయని జీవపు వాసన. ఆ వాసన మనం కలిగి ఉన్నామా? దేవుడు ఆస్వాదిస్తాడా? మీ వాసనను ఆయన పీల్చుకుంటాడా? నా చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా స్కూల్ నుంచి రాగానే మా నాన్నగారి షర్ట్ తగిలించాడా లేదో చూసేవాడిని, అంటే వచ్చాడా లేదా అనే దానికి ఆ హ్యాంగర్కి చూసేవాడిని మా నాన్నగారి షర్ట్ ఉందో లేదో అని. మా నాన్నగారి షర్ట్ చూడగానే దగ్గరికి వెళ్ళి వాసన చూసేవాడిని. మా నాన్న వాసన నాకు తెలుసు. అందరికీ ఒకే వాసన ఉండదు తెలుసు కదా మీకు, అవి కుక్కలకు మాత్రమే తెలుసు. కుక్కలకు మాత్రమే ఆ వాసన తెలుసు. మన వాసన జీవపు వాసన. దేవుడు ఆయనకు మంచి సువాసన మనం ఇవ్వగలగాలి మన జీవితాల్లో, తప్పు చేయకుండా పాపం చేయకుండా మంచివాళ్ళగా బుద్ధిమంతులుగా భక్తిపరులుగా ప్రార్థనాపరులుగా వాక్యాన్ని నేర్చుకునేవారిగా. అలా ఉందాం మనం, డెవలప్ అవుదాం. మీకు చాలా వయసు ఉంది, ఇంకా ప్రయత్నించండి.
దేవుని ఇష్టమైన వాసన, దేవునికి ఇష్టమైన జ్ఞాన హృదయం. అప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని నీ జ్ఞాన హృదయంలో ప్రవేశపెడతాడు. అప్పుడు నీవు మంచి మంచి పనులు చేస్తావు. కొంతమందిని చూస్తాను, అమ్మా నువ్వు బాగా నేర్చుకోరా, లెక్చరర్ అవ్వదు కానీ అంటాను. అమ్మా నువ్వు కంప్యూటర్ నాలెడ్జ్ బాగా నేర్చుకోరా, దేవుడు పని చేదువు కానీ. నేనే అంటానండి, వాళ్ళకి వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి దేవుని యొక్క మహాసంకల్పాన్ని బట్టి. బైబుల్ కాలేజ్ మాధవలసలో ఎంత చక్కగా డెవలప్ అవుతుంది, అందరూ పాస్ అయిపోయారు, స్టూడెంట్స్ అందరూ మంచి మంచి మార్కులు, మంచిగా పాఠాలు చెప్తున్నారు పిల్లలు, అన్ని జిల్లాల నుంచి వచ్చి చివరికి మన కళాశాల నుంచి కూడా ఎనమండుగురు వెళ్ళి పాఠాలు చెప్తున్నారు. జీవపు వాసన అది. మీరందరూ అలాగే ఉండాలని కోరుకుంటూ తండ్రిగా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ సెలవు.